దశాబ్దాల వివాదానికి ఒక్క తీర్పుతో పరిష్కారం చూపిన ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు రామజన్మభూమి నుంచి ఆహ్వానం అందింది. ఈ నెల 22న జరిగే శ్రీరాముని ప్రాణ ప్రతిష్టకు హాజరు కావాల్సిందిగా ఐదుగురు న్యాయమూర్తులను శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ స్వయంగా ఆహ్వానించింది. ఏళ్లుగా నానుతూ వచ్చిన అయోధ్య రామ మందిరం, బాబ్రీ మసీదు కేసులు 2019 నవంబర్ 9న ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం చారిత్రక తీర్పునిచ్చింది. అయోధ్యలోని వివాదాస్పద భూమి రాముడికే చెందుతుందని, మసీదు నిర్మాణానికి అదే నగరంలో వేరే ప్రాంతంలో 5 ఎకరాల స్థలం కేటాయించాలని కోర్టు తీర్పునిచ్చింది. తీర్పు వచ్చిన వెంటనే అయోధ్య రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడం, నిర్మాణాలు వేగంగా పూర్తి కావడంతో జనవరి 22న శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.